ప్రియమైన సహోదరులారా, నిజంగా ఆదివారం గుడికి వెళ్ళి వచ్చాను, శనివారం గుడికి వెళ్ళి వచ్చాను, శుక్రవారం గుడికి వెళ్ళి వచ్చాను, పర్వాలేదు అనుకుంటున్నారా? నిజం కదా. ఒకరోజు నేను బస్టాప్లో కూర్చున్నాను, ఎవరో వాళ్ళు ఆ చర్చికి వెళ్తూ ఉన్నారు. మాకు మంచి బిల్డింగు దేవుడిచ్చాడు, స్తోత్రం స్తోత్రం అని చెప్పుకుంటున్నారు. మాకు ఒక ఎకరం పొలం ఇచ్చారు, స్తోత్రం అని చెప్తున్నారు. ఎకరం పొలానికి స్తోత్రం, బిల్డింగులకి స్తోత్రం కాదు. దేవుని యొక్క చిత్తము కొరకు ఎదురు చూసేవారుగా నిలబడితే దేవునికి స్తోత్రం చెప్పాలి మనం. దేవుని కొరకు నీ హృదయం ఇచ్చావా? గుడికెళ్ళగానే నీకు బిల్డింగ్ వచ్చేసిందా? నేను అడగలేదు వాళ్ళని, ఎందుకంటే వారెవరో మనకు తెలియదు. అందుకని నేను ఆ మాటను వారితో పంచుకోలేకపోయాను. అమ్మా ఎకరానికి మరి బిల్డింగులకి స్తోత్రం కాదమ్మా, రాక్కడ వరకు ఓపికతో నిలబడి ఎదురు చూసే వరకు ఉంటే, ఆయన రాక్కడ పిలుపును పొందుకుంటే అప్పుడే ఆయనకి మహిమ కలుగునుగాక అని చెప్పాలమ్మా మనం అనంటే అందామా అని మనసులో కొట్టుకులాడింది, అనలేకపోయాను. కాబట్టి మనందరం చాలామంది నూతనంగా దేవుని నమ్ముకుంటే ఆ పిల్లలందరూ ఇదే భజన. ఏం భజన? వెళ్ళగానే ఒక బిల్డింగ్ ఇచ్చాడండి, మాకు ఒక ఫ్లాట్ ఇచ్చాడండి, గవర్నమెంట్లో మా పేరు వచ్చిందండి, ఇంకా వాళ్ళకి బిల్డింగులు ఉన్నాయి, ఆల్రెడీ స్థలాలు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, అయినా సరే మళ్ళా ఇచ్చాడంట. వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళు కాదు, దేవుడు ఇచ్చాడు. అందుకు స్తోత్రం ఏది చెప్తూ స్తోత్రాలు స్తోత్రాలు అంటూ గంతులేస్తున్నారు. గంతులేసినంత ఇదిగా దేవుని రాజ్యం రాదు. దేవుని యొక్క రాక్కడ కొరకు ఎదురు చూసి, దేవుని కృపలో నిలబడి, దేవుని చిత్తము ఎదురు చూసేవారు ఎవరో అట్టి వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాక దశలోనిక పత్రిక 5:4 సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, సహోదరులారా అని పిలిచి దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరందరూ చీకటి సంబంధులు కారు అని చెప్తున్నాడు. చీకటి సంబంధులు ఎవరు అనగా, ఈ లోకానుసారంగా నడిచేవారు, ఈ లోకానుసారంగా జీవించేవారు, దేవుణ్ణి మైమరిచేవారు, దేవుని వాక్యం చదవకుండా ఉండేవారు, దేవుని మాటని పెడచెవిని పెట్టేవారు, వీళ్ళందరూ లోక సంబంధులు. లోక సంబంధులు క్రైస్తవులు అయితే అవ్వచ్చు, గుడికి వెళ్తే వెళ్ళవచ్చు, కానుకలు ఇస్తే ఇవ్వచ్చు. నేను కాదంటలా, కానుకలు ఇచ్చినంత మాత్రాన, దేవుని భాగాలు కట్టినంత మాత్రాన, గుడికి వెళ్ళినంత మాత్రాన రాజ్యం ఇవ్వడో, పరలోక రాజ్యం నీకు చెందదు. ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నాడు. సహోదరులారా అని పిలిచి, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము, కావున ఇతరుల వలె అంటాడు. ఇక్కడ మీ అందరికీ అర్థమవ్వాలి వాక్యం. మన కుటుంబంతో మనం ఉన్నప్పుడు, మన కుటుంబ పిల్లలతో మాట్లాడేటప్పుడు సంభాషణ వేరుగా ఉంటుంది, అందరితో మాట్లాడేటప్పుడు ఆ సంభాషణ వేరుగా ఉంటుంది. ప్రభువారు ప్రభు పిల్లలతో మాట్లాడేటప్పుడు మీరు ఇతరుల వలె ఉండొద్దు అని చెప్తున్నాడు. ఇతరులు ఎవరు? అది ఒకే సంఘంలో ఉన్నాం కదా, ఒకే పొలంలో ఉన్నాం కానీ ఇతరుల వలె ఉండరు. ఎంతమంది ఉన్నారు సంఘంలో? 300 మంది ఇతరుల వలె. ఆ ఇతరుల వలె మీరు ఉండొద్దు, ఆ మాట చెప్తున్నాడు మనకి. ఇతరులు అంటే ఎవరు? మన వాళ్ళు కాదు, బయట వాళ్ళు. బయట వాళ్ళు అనుకోకుండా ప్రభు ఇతరుల వలె అని చెప్పాడు ఒక మాట. ఆ ఇతరుల వలె నువ్వు కూడా ఉండబాకు, ఆ ఇతరుల వలె అజాగ్రత్తగా ఉండబాకు, రాత్రి వారిగా ఉండకూడదు, చీకటి వారిగా ఉండకూడదు,
రాత్రి సంబంధుల వలే ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇతరుల వలే ఉంటే ప్రయోజనం లేదు, రాత్రి సంబంధుల వలే ఉంటే ప్రయోజనం లేదు. రాత్రికి పగటికి తేడా ఉంది. అందుకని మనమందరము పగటి సంబంధులము అని కల్పుతున్నాడు మాట. మనము చూడు, మనం ఇంకా చదువుదాం. మనము అని ఎందుకు అంటున్నాడు ప్రభు? ఇతరులు అని ఎందుకు అన్నాడు? సృష్టి అంతటిని దేవుడే కలుగు చేశాడు కదా, సృష్టిలో ఉన్న ప్రజలందరినీ దేవుడే పుట్టించాడు కదా. అయితే మనము అనలేదు, అందరినీ కలపలేదు. మనము అని ఎందుకనలా? ఇందులో తేడా ఉంది. వాక్యం కరెక్ట్గా చెప్తున్నాడు, ఇతరుల వలే మీరు నిద్రపోక. చూడు ఆ మాట ఏమని చెబుతున్నాడు, కావున ఇతరుల వలే నిద్రపోక, మెళుకువగా ఉండి మత్తులము కాక ఎందుము. వాక్యం చూసావా, ఇతరుల వలే నిద్రపోక. ఇతరులు నిద్రపోతారు, గుళ్ళో కూడా నిద్రపోతారు, వాక్యం వింటా నిద్రపోతారు, ప్రార్థన చేస్తా నిద్రపోతారు, ఇంటిలో ఉండా నిద్రపోతారు. కాబట్టి ఈ నిద్ర సంబంధులు అందరూ ఎవరు అంటే ఇతరులు. వాక్యాన్ని వినరు, వాక్యాన్ని చదవరు, వాక్యానుసారంగా జీవించరు, వాక్యానుసారంగా నోటికి చిక్కము పెట్టుకోరు, పెట్టుకొనరు. సమయం అనక ఉదయకాలం ఇంటిలో పని అవటమే, వెంటనే మంచం ఎక్కి పడుకుంటాం, నిద్రపోతాం. మళ్ళా సాయంత్రం నీళ్ళు వచ్చే సమయానికి మేలుకొని లేస్తాం, మళ్ళా పనుల్లో చేపెడతాం. అందువలన దేవుని యొక్క కృప మనకు ఉంటుందా? ఉంటుందా? సమయం అయిపోగానే మనకిచ్చిన సమయం మనం వాడుకోవాలి, దేవుడికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వాలి. అప్పుడే ఇతరుల వలే నిద్రపోకూడదు. అమ్మా ఇంట్లో ఏం చేస్తున్నారా? మేము బయటకు వెళ్తున్నాం. వాళ్ళతో కలిసి కూర్చోబాకండి, వాళ్ళతో మాట్లాడబాకండి, వాళ్ళు మనవాళ్ళు కాదు, జాగ్రత్త అని చెప్తాం పిల్లలకి. ఏం చెప్తాం భయం? బయట వాళ్ళకిలాగా మీరు బజార్ ఎక్కబాకండి అని చెప్తాం. అలాగే మన ప్రభువు కూడా ఆయన పిల్లల్ని మాత్రమే మీరు ఇతరుల వలే నిద్రపోబాకండి అమ్మా అని చెప్తున్నాడు, నేర్పుతున్నాడు, ఉజ్జగిస్తున్నాడు. కాబట్టి ఇతరుల వలే మీరు నిద్రపోబాకండమ్మా, మత్తులుగా ఉండబాకండి, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇతరులు ఎవరు అంటే నేను ఇప్పుడు చెప్పా కదా, ఇతరుల వలే ఉండకూడదు. బూతులు ఆడుతూ సినిమాలు చూస్తూ, సెల్ ఫోన్లన్నీ చూస్తూ, నాటికలు చూస్తూ కదా, సీరియల్స్ చూస్తూ కదా, అవసరం వచ్చినప్పుడు ముసలమ్మ ముచ్చట్లకు వెళ్ళిపోవటం, ఖాళీ ఉంటే సెంటర్కి వెళ్ళిపోవటం, ఇంకా ఖాళీ ఉంటే మార్కెట్లకు వెళ్ళిపోవటం, ఎంతో సమయం వ్యర్థం చేసాం కదా ప్రియమైన పిల్లలారా. ఇప్పటి వరకు వ్యర్థం అయిపోయామేమో, అయినా ఇప్పుడు కూడా సమయం దేవుడు నీకు ఇస్తున్నాడమ్మా, ప్రేమించి మనకిస్తున్నాడు తల్లి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇతరుల వలే ఉండబాకమ్మా, నిద్ర బాబాకు మెళుకువగా ఉండు, ఇతరుల వలే ఉండబాకు అని జాగ్రత్తలు చెప్తున్నాడమ్మా. చెప్తా ఆయన పిల్లల్ని కేటీగా చెప్తున్నాడు, కేటీగా చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఇతరుల వలే నిద్రపోక మెళుకువగా ఉండి మత్తులము కాక ఎందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురమ్మా, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము. ఇప్పుడు మూడో శరణంలో చెబుతున్నాడు కదా, మనము పగటి వారమై ఉన్నామమ్మా. ఎంత మంచి మాట ఇది! ఇందాకేమో ఇతరుల వలే అన్నాడు, వాళ్ళలాగా ఉండబాకు, వీళ్ళకలాగా ఉండబాకు, వీళ్ళకలాగా ఉండబాకు అని చెప్పాడు. వాళ్ళు 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 ఇతరులు, మనము అంటే నా పిల్లలమ్మా. మీరు ఎంత ప్రేమించాడు మనల్ని యేసయ్య, ఎంత ప్రేమించావయ్యా, మీకేమి చిరడం తీర్చలేము నాయన. ఎంత ఆశ్చర్యమో మనము, మనము అని చెబుతున్నాడు. మనము అంటే పగటి సంబంధులము అంటున్నాడు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ఇవి నీకుండాలమ్మా. మనము పగటి వారం కదా, విశ్వాసముంచు, ప్రేమించు, ఎవరినైనా ప్రేమించు, ధారాళంగా ప్రేమించు, విశ్వాసముతో ప్రేమతో నాతో నిబంధన కలిగి బ్రతకండి. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు.
కోరుకుంటూ ఆయన అంటున్నాడు కదా, విశ్వాస ప్రేమల కవచము, రక్షణ నిరీక్షణ స్థిరస్త్రాణము కలిగి ఉండండి, నేను వచ్చే వరకు జాగ్రత్త అని. ఈ జాగ్రత్తలు చెప్పే తల్లిదండ్రులు కూడా తక్కువ. ఎందుకంటే అయ్యా నేను గుడికెళ్ళి వస్తా, ఇదిగో రిమోట్ తీసుకొని చక్కగా టీవీ కడుగుచ్చో, నీకు ఇష్టమైన బొమ్మలు పెట్టుకుంటావో సినిమా పెట్టుకుంటావో సీరియల్ పెట్టుకుంటావో నీ ఇష్టం నానా అని చెప్పి వెళ్తారు. ఏసై చెప్పిన జాగ్రత్తలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాయా? ఈనాడు మన పిల్లలే మన గుడికొచ్చి గుళ్ళో కూర్చోకుండా రోడ్ల మీద ఆడుకుంటున్నారు. మన తల్లిదండ్రుల దగ్గర పిల్లలకు బైబిలు చెప్పే జ్ఞానం ఉందా? లేదు. పిల్లలకి భక్తి నేర్పించాలని తల్లిదండ్రులు వలె ప్రేమ చూపి పిల్లలను జాగ్రత్త పెట్టాలని దేవుడు మన తల్లి తండ్రి కన్నా మిన్నముగా ప్రేమించి మనల్ని ప్రేమించి చెబుతున్నాడు. మనము 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 అని సంబోధిస్తున్నాడమ్మా. నిజంగా అప్పగింతలు చెబుతున్నాడు. ప్రేమ ఉంచమ్మా, నీరు విశ్వాసం ఉంచమ్మా, నా మాట మీద నమ్మిక ఉంచమ్మా, ఇదిగో తిరిగి నేను వస్తాను, నిరీక్షణ రక్షణ చిరస్త్రాణము కలిగి ఉండమ్మా, జాగ్రత్త అని చెప్తున్నాడమ్మా మన ప్రభు. ఆయన మాట విని ఆయన కొరకు ఎందరు అంగీకరిస్తారో ఆయన వైపు చూద్దాం, ఆయనతో నడుద్దాం, ఆయన కొరకు ఎదురు చూద్దాం. నిజంగా ఈ మాట ఎవరు నమ్ముతారో అట్టి వారందరూ ధన్యులని నేను మీకు మనవి చేసి చెప్తున్నా. ఎందుకంటే వాక్యం చెబుతుంది కదా, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ పొందటానికే మనకు ఒక సమయం ఇచ్చి మనల్ని నియమించి మనం ఆయన పిల్లలుగా ఎన్నుకున్నాడు. ఉగ్రత పాలవటానికి మీరు లేరమ్మా, ఉగ్రత పాలు చేయటానికి మిమ్మల్ని పిలవలేదమ్మా అని చెప్తున్నాడు. అమ్మో అప్పుడంట చచ్చిపోతామేమో, ఇప్పుడంట వచ్చేస్తుందేమో, చచ్చిపోతామేమో అని అంటున్నారు. ఎందుకు? మిమ్మల్ని ఉగ్రత పాలు చేయటానికి కాదు. ప్రియమైన సహోదరులారా, తప్పకుండా దేవుడు మనతో చెప్తున్నాడు ఈ మాట. ఎంతమందికి ధైర్యం కలుగుతుంది ఈ మాటను బట్టి? నాన్న ప్రేమించడా, మన అమ్మ ప్రేమించిందా? అమ్మకన్నా నాన్నకన్నా మిన్నయైన దేవుడు మన దేవుడు. మనము పగటి సంబంధులు అమ్మ, రాత్రివారము కాదు అమ్మ, నిద్రపోక మత్తులుగా ఉండక మెళుకువ కలిగి ఉండాలమ్మా అని చెప్తున్నా దేవుడు మన దేవుడు. ఈ దేవుని ప్రేమ వర్ణాతీతం కానిది, వర్ణించలేనిది. ఎంత గొప్ప జ్ఞానంతో వినాలో మరి నేనైతే చాలా ఆశ్చర్యపడుతున్నా. అందుకని మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను. మనము మేలుకొన్నాను, నిద్రపోవచ్చున్నాను, మనం ఆయనతో కూడా స్థిరపడటానికి నిలబడటానికి ఎస్ఐ రాజ్యం వెళ్ళటానికి సిద్ధపాటు కలిగి ఉంటే చాలు అంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడంటే మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాను. గ్రహించాలట, ఎస్ఐ చనిపోయాడు, నాతో కూడా ఎంతమంది చచ్చిపోయారు భూలోకంలో, ఎంతమంది చచ్చిపోయారమ్మా? చచ్చిపోయిన వాళ్ళే నాతో కూడా నా రాజ్యంలో నాతో కూడా ఉంటారమ్మా, నా పక్కనే కూర్చుంటారు అని చెప్తున్నాడు. చచ్చిపోయారా? బ్రతుకున్నాము మనం, ఈ లోకంలో బ్రతుకున్నాం, బ్రతుకున్నాము కానీ చచ్చిపోలా. నీ శరీరేచ్ఛలు, నీ మనసేచ్ఛలు, నీ కోరికలు చచ్చిపోలా. అందుకని చచ్చిపోతేనే యేసుతో కూడా వెళ్ళగలం. నిద్రపోవచ్చున్నాను, మేలుకొని ఉన్నాను, నాతో కూడా ఉంటారని అనే ఆశతో తపనతో దప్పికతో చెప్తున్నాడు ఈ మాటలు. మేలుకున్నావా? నిద్రపోయావా? తిన్నావా? తినలేదా? వాటినే మనం లెక్కేసుకుంటాం, ఎదుటిన్న వాటినే. ఇది ఎలా జరుగుద్దో, ఇదేం చేయాలో, ఇది ఏం చేయబోతున్నావో ప్రభువా, ఇదేం జరుగుద్దో నాయన, మా ఇల్లు ఎట్ట జరుగుద్దో, మా పిల్లలు ఎట్ట చదవాలో, ఎలా ఉద్యోగం చేపించాలో, ఎంత డబ్బు కావాలో,
ఇన్ని ఆలోచనల్లో కలిగి ఉంటాం, ఉంటూ మంచిదే. దేవుని గురించి కూడా నీ మనసులో ఆలోచన ఉందా? తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఏమని చెప్తున్నాడో మనసు కలిగి ఉన్నావా? ఒకసారి పరిశీలన చేయి, ప్రభు వైపు చూడు. ప్రభు తప్పుకోకుండా నీకు విజయం ఇవ్వబోతున్నాడు అమ్మా. అందుకే ఆయన అంటున్నాడు కదా, కాబట్టి మీరిప్పుడు చేయిచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమవృద్ధి కలుగు చేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాము. దేవునికి స్తోత్రం. మరొక గుంపు, మీరు దేవుని ప్రేమ రుచి చూస్తే మీ పైన మనన చేసేవాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. మీ పైన నాయకులు, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉంటారు. వాళ్ళందరినీ నువ్వు మనన చేయాలి. వారి సత్ప్రవర్తన చూసి నువ్వు ఇక్కడ ఉంది కదా చూడు, మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి అని వేడుకొనుచున్నాం. ఘనముగా ఎంచుతున్నావా? దైవజనులకు చెప్పకుండా మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏ మీటింగ్కి వెళ్తున్నామో, ఏ ప్రార్థనకి వెళ్తున్నావు, అదేమంటే ప్రార్థనేగా, మీటింగేగా, చెప్పాలా ఏంటి? ఈ రూట్లో ఉన్నాం. ఎంతమంది పిల్లలు ఇలాగా దేవునికి విరోధంగా నడుస్తున్నారు. చెప్పాలి, అంతే. అమ్మంది చెప్పాలి, నాన్న ఉన్నాడు చెప్పాలి, తండ్రితో చెప్పాలి. ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు, దైవజనులు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పాలి, మనను చేయాలి. వాళ్ళ మాట గీటు దాటకుండా నడవాలి. ఖచ్చితంగా అప్పుడే నీ ప్రేమలో, నీ నడకలో, నీ క్రియలో దేవుడు ఉంటాడు. అప్పుడే విజయము చూస్తావు, అప్పుడే ప్రభు కృపను పొందుకుంటావు. ప్రియమైన సహోదరులారా, అందుకేనే ఆయన అంటున్నాడు కదా, మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొంచున్నాం. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండు. సహోదరులారా, మేము నీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారి ఉండుడి, ఎవడనో కీడుకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడు, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, అసలు ఎంతగానో ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ నన్ను కలిగిన జీవితం మీతో ఉందో లేదో కనుగొనండి, ప్రేమ కలిగి నడుచుకోనండి, ఎల్లప్పుడూ నన్ను దాటిపోవద్దు అని చెప్తా ఉన్నాడు. మనం ఎప్పుడు ఎక్కడ పడిపోతున్నామో తెలియటానికి ఇంత మెళుకు కలిగిన వాక్యాలు మనకి బోధిస్తూ ఉన్నాడు యేసయ్య. అల్పురాల్ని నేను, నన్ను మరుగుపరిచి కొన్ని మాటలు మీకు చెప్పిస్తున్నాడు. వింటున్న పిల్లలు, చూస్తున్న పిల్లలు తప్పుకోకుండా మనస్సు ఉంచాలని, ఈ వాక్య ధ్యానముల మీద మీ మనస్సు ఉంచాలని మనం చేస్తూ ఉన్నా. కనుక ఇంకా ఆయన అంటున్నాడు కదా, మనుషులందరూ ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్నే కోరాలట. మేలైంది ఎవరైనా కోరగలరా? కోరలేం. చాలా కష్టం. ప్రార్థనకి వెళ్ళగానే బిల్డింగ్ వచ్చేసింది అన్నారే, అట్లాంటిది కాదు ఇది భక్తి. అందరి ఎడల మేలు కలిగిన మాటే మాట్లాడాలి, అందరి ఎడల ప్రేమ కలిగిన మాటే మనసులో ఉండాలి. పెదవులతో మాట్లాడి మనసులో ప్రేమ లేకపోయినా ప్రయోజనం లేదు. మనసులో ప్రేమ ఉండాలి, నోటితో మాట్లాడాలి. కృతజ్ఞత వచనమే పలకాలి, దీవెన వచనమే పలకాలి, శాప వచనం రాకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. అందుకని ఏం చెప్తామంటే, ఆయన అంటున్నాడు కదా, క్రీస్తునందు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఇలాగు చేయుట
దేవుని చిత్తం, క్రీస్తు యేసునందు దేవుని చిత్తం. క్రీస్తు యేసును ఇన్ని కలిగి ఉన్నాయి, ఇన్ని కలిగి ఉండాలి. ప్రేమ కలిగి, విశ్వాసము కలిగి, దేవుని కలిగి, దేవునితో నడిచి ప్రారంభములో ఏ విధంగా ఉన్నామో చివరి వరకు సృష్టిలో ఉన్నప్పటికీ ఎన్నో ఆటంకాలు అడ్డులు కలిగినా వాటిని దాటుకుంటూ దేవుని వైపు చూడాలని మనం చేస్తా ఉన్న దేవుని వాక్యం మత్తయి సువార్త 10:16 నుండి చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండి మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టించురు. వీరికి అన్యజనులకు జనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, కానీ మీరు మనుషుల చేతికి అప్పగించబడతారు. అప్పగించబడినప్పుడు సమాజ మందిరాలకు విడవబడతారు, కొరడాలతో కొట్టబడతారు, దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడతాను అంటున్నాడు. దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూసే ప్రియమైన పిల్లలారా, రేపు రానున్న దినాల్లో దేవుని రాకడ కొరకు ఎదురు చూసే పిల్లలుగా మనం ఉండాలని మనం చేస్తూ ఉన్న దేవుని చిత్తము నెరవేర్చడానికి మరి ఏమని ఉందంటే నిష్కపటులుగా ఉండాలి ఒకటి. ఆ తర్వాత పాము వలె వివేకము కలిగి ఉండాలట, పావురము వలె నిష్కపటులుగా జీవించాలట. మనం ఇది నేర్చుకొని ఈ వాక్యము విని పాము వలె వివేకం, ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడ పడిపోతామో, ఎక్కడ తప్పిపోతామో, ఎవరి నుండి ఏ మస్టు మలినం అంటుతుందో, ఎటు నుంచి ఏ దోషం పాపం అంటుతుందో మాటలో, క్రియలో, చూపులో అని జాగ్రత్తగా మెళుకుగా ఉండటమే ఇది దేవుని కృప. పాము వలె వివేకము, పావురము వలె నిష్కపటం, హృదయం అంతా కపటము లేకుండా ఉండాలట. నిజంగా అప్పుడప్పుడు మనలో ఏం సాతానుడు దొరబడి వాళ్ళ సంగతి మనకెందుకు, వీళ్ళ సంగతి మనకెందుకు, వాళ్ళు ఏమైతే మనకెందుకు అనని మన మనసులో కొన్ని ఆలోచనలు సాతానుడు తొలుస్తూ ఉంటాడు. వాళ్ళకు ఎన్ని ఆపదలు ఎదురొచ్చినా మనము బలమైన ప్రార్థన బీజము కలిగి, దప్పిక కలిగి ప్రార్థన చేసేవారుగా, వేదన చెంది ప్రభువుకు అప్పగించేవారుగా ఉండాలి. మనకెందుకు, మనకెందుకు అనే మనసు వచ్చినప్పుడు ప్రభువా సాతాను క్రియ నాలో ఏలుబడి చేని వద్దునాయన, ఆ దుష్టుడిని పారదోలయ్యా అని ప్రార్థన చేసే విధానం మనం నేర్చుకోవాలి. లేకపోతే మనం నేర్చుకోలేకపోతే పరిస్థితులు కదా. నువ్వు వెళ్ళి సభలకు ఏడ్చబడినప్పుడు, న్యాయసభల్లో ఏడ్చినప్పుడు, పెద్దల మధ్యలో పిలిచినప్పుడు, లేకపోతే సమాజ మందిరాల్లో ఏడ్చినప్పుడు, అక్కడికి వెళ్ళి నేనేం చెప్తాను, ఏం చెప్పాలో అని దిగులు పడవాగమ్మా. ధైర్యంగా ఉండు, నీ నోరుగా ఉంటా, నీ మాటగా ఉంటా, నేనేం మాట్లాడతా. అక్కడికి వెళ్ళి వారితో ఏం మాట్లాడాలో నేను నీకు బోధిస్తా అంటున్నాడు ప్రభు. అట్టి ధైర్యం కలిగి మనం ఉండటానికి మనం ఆయన వైపు చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. దప్పి కలిగి ఎదురు చూడాలని ఎదురు చూస్తున్నాడు మన కోసం. ఎంతమంది ఆశ కలిగి ఉన్నాం, ఎంతమంది దప్పి కలిగి ఉన్నాం, ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నామా కదా. అమ్మగారు చెప్పిందిలే, ఎప్పుడు మాకు చెప్పే మాటలేగా, ఎప్పుడు మాకు వచ్చిన మాటలేగా, ఎప్పుడు మేము నేర్చుకున్నాయేగా, మేము ఎప్పుడు వినలేదా, మాకు అన్నీ తెలుసు.
అనుకుంటే ఏమీ తెలీదు ప్రియమైన పిల్లలారా, మీకేమీ తెలీదు. వాక్యానుసారంగా అనుసరించి జీవించి ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో గురువైపు చూస్తూ యేసు వైపు చూస్తూ ప్రార్థన చేయి. అప్పుడే నీ గురి, నీ పరుగు, నీ ప్రార్థన దీవెన కర్మగా మార్చబోతున్నాడు, ఆశీర్వాద కర్మగా మార్చబోతున్నాడు, నీ పరుగు పన్ను తుదముట్టించబోతున్నాడు. ఆయనే నీకు గురిగా ఉండబోతున్నాడు. ఆయనే నిన్ను పరలోక రాజ్యం చేరే వరకు నిన్ను వెనుక తట్టు ముందు ఉండి నడిపించబోతున్నాడు. అట్టి కృప దేవుడు దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన పిల్లలారా, ఇంకొక మాట చెప్పాలంటే కానీ మాట్లాడువాడు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. ఎంత ఆశ్చర్యమైన మాట ఈ మాట, ఎంత ఆశ్చర్యమైన సంఘటన. ప్రియమైన పిల్లలారా, ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, పిల్లలు లేచి తల్లిదండ్రులను చంపుతారు. సహోదరులు సహోదరులే ఒకరిని ఒకరు అప్పగించుకుంటారు. దేవుని రాజ్యములో చేరలేని పరిస్థితిలో ఇలాంటి సంభవాలు వస్తున్నాయి. కనుక ఈ పరిస్థితులు సంభవించకముందే ఈ వాక్యం విని నేర్చుకొని మనం ప్రభువుతో నడుద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు చిత్తము నెరవేరుద్దాం, ప్రభు కొరకు ప్రార్థన చేసినట్టయితే ఇట్టి కృపా సన్నిధి దేవుడి యొక్క దీవెన ఆశీర్వాదాలు మనందరికీ, ఈ కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మహిమ గల తండ్రి, ఇదిగో ఈ వాక్యములు ప్రభువా ఏ విధంగా చెప్పావో, ఏ విధంగా మాట్లాడేవో తండ్రి, నీ మాటలు వినిన వారికి అయ్యా హృదయం తెరిచి అయ్యా భద్రముగా దాచుకునే మనసు దయచేయండి. ఎవరు ఎక్కడ పడిపోకుండా తండ్రి కాపాడుకునే జ్ఞానము వారికి దయచేయండి. చంచలమైన మనసు రాకుండా అయ్యా, కపటమైన మనసు లేకుండా నీతో నడిచే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.